తెలుగు 98 న్యూస్ ఛానల్ కి స్వాగతం. రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ని గద్దె దింపుతామని దింపినాం, కేసీఆర్ను బొంద పెడతామన్నాం పెట్టినాం. సూర్యపేట పొట్టోడు కొంచెంలో మిస్ అయ్యాడు. కిరాయి ఇంట్లో ఉంటున్న జగదీష్ రెడ్డి నాగారంలో పెద్ద కోట కట్టాడు. శంషాబాద్లో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిండు. సూర్యాపేటలో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. దామోదర్ రెడ్డికి ఎదురు నిలిచే ధైర్యం లేదు జగదీష్ రెడ్డికి. కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఊరికే టికెట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. కేసీఆర్ అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే. నెల రోజులు కష్టపడాలి, కష్టపడేమా నేను చెప్తున్నా. మనకు ఈ ప్రాంతం తుంగతుర్తి ఎడారిలాగా మారింది. రాబోయే రోజుల్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడే దామోదర్ రెడ్డి గారికి కాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినాం. పై నుంచి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ చెరువులు కుంటలు నింపి ఈ ప్రాంతాన్ని స్వచ్ఛ శ్యామలం చేస్తారని చెప్పి మేము అందరు మాటిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నా సోదరు చెప్పినట్టు పేదల పార్టీ. పేదల రాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, సాపద వచ్చినా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండో, మందుల స్వామి ఉండో, తామల ఉండో, ఇంకా వైపాలంటే కొమ్మంటే ప్రదర్శన వెనకాల ఇంతకుముందు మీకేం కావాలి? చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి పోయే తగ్గిపోతే సామెలకు చేయరు, ఆయన తగ్గిపోతే నాకు చేయరు, నాకు చేయకపోతే తాము. మేము అందరం ఉన్నవాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఆవేశపడద్దు. మన లోపల ఎవరు ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం ఒక ఐకమత్యంతో పనిచేసి పార్లమెంట్ అభ్యర్థిని నేను చెప్తున్నా. తుమ్మ తుట్టు 50,000 మెల